की शनारतुलला अबाबा एम कोट्टिंड्रोरा नायना पिच्च कोट्टुडु अय्यिंदिगा फस्ट डबल धमाका मैच ला मोदटि मैच ला कोहली सेना अदर कोड़ते रेंडो मैच ला दिल्ली चित्त कोट्टिंदि धूम धाम उंडे मैच निन्ना రెండు మ్యాచ్లు అయితే కిరాక్ నడిచినాయి. ముందుగాల మ్యాచ్ల చాహల్ బౌలింగ్ అదరగొట్టిండు, వెనక సిరి కోహ్లీ ఆడి గెలిపించిండు. కోహ్లీ సేన మస్తు దూకుడు మీద ఆడిరు ఈ మ్యాచ్. ఇట్లా మొత్తంలా టేబుల్లో రెండో స్థానంలో ఉంది కోహ్లీ సేన. ఇక రెండో మ్యాచ్ల ఢిల్లీ దూకుడికి కళ్ళం వేయలేక ఓడింది కలకత్తా. ఏం కొట్టుడు ఏం కొట్టుడు, పృథ్వీ షా, పంతు, శ్రేయస్ అయ్యర్ అందరూ దంచి కొట్టి మ్యాచ్ అయితే గెలిపించిరు. ఏకంగా 228 కొట్టిర్రంటే ఎట్లాడిరో అర్థమైందిగా మీకైతే. అవును, మా అన్న బక్కోడు ఏడున్రో ఏమో కనబడతనే లేరు. రేయ్ బక్కోడా ఏడున్రా, మా అన్న కనిపిస్తలేడు. నువ్వేమో ఆగమాగం తిరుగుతున్నావు, ఏంది కథ అసలు? నిన్నమా వచ్చిన అన్నేడు నన్నేడు చెప్పినా నిన్న మావాడు दुबाई का ఒక్క మ్యాచ్ ఓడిపోతే పోతాడారా చెప్తే? నేను వచ్చినారా ఆవుని మా అన్నకు ఫోన్ చేస్తా. మంచిగా అయిందిరా బక్కోడా, నీకైతే అట్లనే కావాలి అసలు. అయినా ఈ టైంలో అట్లెట్లా పోయిండి అబ్బా మా అన్న దుబాయ్కి? ఏందో ఏమో మీ కథ నాకైతే అస్సలు అర్థమే కాదు. ఇక ఇవాళ గిట్లా డబల్ ధమాకా నుంది నొల్ల. జోష్ మీద ఉన్న ముంబైకి ఇంకా హైదరాబాద్కి ఇంకా చెన్నైకి ఇంకా పంజాబ్కు ఇవాళ కూడా బొమ్మ కనబడుతుంది ఫ్యాన్స్ అందరికీ. చూడాలిగా ఏమవుతుందో కథ. హైదరాబాద్ అయితే కొట్టుకుంటారు, ఇంకా చెన్నై మాత్రం గెలవాలని అనిపిస్తుంది నాకు మాత్రం. చూడాలి ఏమవుతుందో ఈ కథ. నీకురా బక్కోడా, ఎవరు గెలుస్తారంటావు? నాకు కూడా చెన్నై గెలుస్తా అనిపిస్తుంది ఈరోజు. నాకైతే మా అన్న అందుకనే పోయింది దుబాయ్కి, నేను కూడా పోతా. ఇలా చెన్నై గెలుస్తుంది, నేను మా అన్నను తోలుకొని వస్తుంది ఈరోజు. చూడురుగా మీరు. సర్లే చూద్దాంలే. ఇంకా చిన్నమ్మా పోతున్నా, నేను దుబాయ్ పోతున్నా. ఈరోజు చెన్నై గెలుస్తుంది, రేపు మొత్తం బరాత్ దిదా మనం. రేపు అన్న నేను నువ్వు అందరం కూర్చొని మాట్లాడుకుందాం అలా, సరేనా? నువ్వేం బాధపడకు, మీ అన్నం తోలుకొని వస్తా. ఉంటాం అలా, రైట్? నేను పోతుని, నేను పోతున్నా, మా అన్నం తోలుకొని వస్తా. అన్న వస్తున్నా, నీ కాడికి వస్తున్నా. ఇక ఇయాల్టికి ఉంటాం అలా.